आंध्र प्रदेश प्रभुत्वं तेच्चेटुवंटि अप्पु जीएसडीपी लो राष्ट्र जीएसडीपी लो 3% मिंचिते గోల 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 మాట్లాడుతున్నారు కదా మీరు అది కూడా కేంద్ర ఆర్థిక శాఖ ఆర్బీఐ గైడ్ లైన్స్ కు లోబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పు చేస్తుంటే వాళ్ళ భారతదేశంలో అప్పు ఏంటో తెలుసా అండి జీడిపిలో 21%కి పైబడి వాళ్ళ భారతదేశం అప్పున్న పరిస్థితి దీనికి కారణం ఎవరు తీసుకెళ్ళింది ఎవరు ఎవరు చెప్పమంటున్నాను ఇవాల భారతదేశం ఉన్నటువంటి అప్పు 1,01,00,000 ఈ భారతదేశానికి ఉన్న అప్పు 1,35,86,975 కోట్లు 2014 లోకి ఉన్నటువంటి అప్పు 62,42,221 కోట్లు 2014కి ఇవాళ ఈ 1,35,86,975 ఇవాళ ఉంటే 14లో 62 లక్షలు ఉంటే ఈ ఏడేళ్లలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెచ్చినటువంటి అప్పు 73,44,754 కోట్లు ఏడేళ్లలో 73,44,754 కోట్ల రూపాయల అప్పు తీస్తే దాంట్లో 4,27,925 విదేశీ రుణం అంతర్గత రుణం కాదు ఇది విదేశీ రుణం మీరు ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి మాట్లాడతాం ఎంత క్రమశిక్షణతో ఆర్థిక చట్టాలను అతిక్రమించకుండా అతిక్రమించిందో ఉంటే అతిక్రమిస్తే మీరు ఊరుకునేవాళ్ళు ఈ బాటికి మా ప్రభుత్వాన్ని ఊరుకునేవాళ్ళా సాధారణంగా దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లో ఉండేటే పార్టీని జాతీయ పార్టీ అంటారు జాతీయ పార్టీకి ఒక విధానం ఉంటుంది ఎక్కడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి ప్రాంతీయ పార్టీనో లేకపోతే తెలుగుదేశం పార్టీనో ఇంకో పార్టీనో ఇంకో పార్టీనో టీఆర్ఎస్ ఏదో ఒక పార్టీ ఉంటే ఎక్కడ ఉంటే ఆ పార్టీకి అనుబంధంగానో లేకపోతే వాళ్ళతో ఎన్నికల ఒప్పందాలో చేసుకుంటూ ఉంటాయి అని విచిత్రం తెలుగుదేశం పార్టీ కూటమిలో భారతీయ జనతా పార్టీ ఉంటుంది ఇది ఎక్కడ విచిత్రం జాతీయ పార్టీ కూటమిలో ప్రాంతీయ పార్టీలు ఉంటాయి ఎక్కడన్నా కానీ ఇక్కడ ప్రాంతీయ పార్టీ కూటమి పెడితే ఆ కూటమిలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ దాంట్లో ఉంటుంది లేమనాలి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని జాతీయ పార్టీ అనాలా ఉప ప్రాంతీయ పార్టీ అనాలా చెప్పండి సభలో ఇవాళ ఒక తంత మొదలెట్టాం కదా ఇవాళ యాతావాత ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని ఇద్దరు పెద్ద మనుషులకి లీజ్కి ఇచ్చేశారా ఇవ్వలేదా సుజనా చౌదరి గారికి సీఎం రమేష్ గారికి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని లీజ్కి ఇచ్చారా ఇవ్వలేదా పార్టీ ఖర్చంతా వాళ్లే భరించాలి మరి భరిస్తారు వాళ్ళు ఏం చెప్తే మీరందరూ అది మాట్లాడతారు తీర్మానాలు చేస్తారు పార్టీని వాళ్ళిద్దరూ చెప్పినట్టు నడుపుతారు అంతే కదా పైకి మాత్రం మాది జాతీయ పార్టీ అని మాట్లాడతారు కానీ మీ పాలసీ ఎవరు డిసైడ్ చేస్తారు మీ జాతీయ అధ్యక్షుడు డిసైడ్ చేయడు సుజనా చౌదరి గారు సీఎం రమేష్ గారు డిసైడ్ చేస్తారు మీ పాలసీని
ఏ స్థాయిలో వీళ్ళు డిసైడ్ చేయకపోతే సునీల్ చౌదరి గారికి సీఎం రమేష్ గారికి ఏపీలో బీజేపీని లీజుకు తీసుకున్నాం అనేటువంటి ఆత్మస్థైర్యం మితిమీరినటువంటి దమ్ము లేకపోతే అమిత్ షా గారు చెప్పాల్సిన మాటలు వీళ్ళు చెప్తారండి ఇక్కడ ఐపీఎస్ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంటే సునిశ్చితంగా పరిశీలిస్తున్నారంట భూతత్వంతో టెలిస్కోప్తో అంటే చాలా దూరంగా ఉన్నారన్నమాట వీళ్ళు అంతరిక్షం నుంచి చూస్తున్నారన్నమాట అంత దూరం పెరిగిపోయింది ఆంధ్రప్రదేశ్కి ఢిల్లీకి ఇక్కడి నుంచి ఆఫీసర్లు అంటే రీకాల్ చేస్తారంట ఏం అధికారం ఉందని మాట్లాడతారు మీరేమని ఏ అధికార హోదాతో మాట్లాడతారు మీరు ఇది ఆంధ్రప్రదేశ్లో పార్టీని లీజుకు తీసుకున్నామన్నటువంటి దమ్ము ధైర్యం ఆ స్థైర్యమే కదా మీకు ఇవాళ ఈ భాష మాట్లాడుతున్నది 2019 దాకా ఇది ఒక స్కామ్ క్యాపిటల్ అన్నారు అమరావతి ఒక స్కామ్ క్యాపిటల్ ఇది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం అని చెప్పి మాట్లాడారు భారతీయ జనతా పార్టీ నాయకులే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీనే ఇట్లా మాట్లాడింది ఇవాళ ఏంటంటారు అదే స్కామ్ క్యాపిటల్ ని మేము దాన్ని కాపాడతాం అని మాట్లాడతారు ఏం కాపాడతారు ఏం కాపాడారు చంద్రబాబు నాయుడు మీరు చెంబు నీళ్లు చెప్పడ మట్టి మొహాన్ని కొట్టారన్నా కూడా మనకేమీ తుడుచుకుని వెళ్ళిపోతాం చెప్పండి స్కామ్ క్యాపిటల్ ఎందుకన్నారో ఇవాళ అదే స్కామ్ క్యాపిటల్ ఇవాళ స్కామ్ కాదు మేము దీన్ని బాగు చేస్తామని చెప్పి ఎందుకు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మనం తిప్పేశాడని మాట్లాడుతున్నారు మీరేం తిప్పారు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏం తిప్పింది ఒకసారి చెప్పండి అసలు మడమేంటి అసలు తిప్పంది ఏమైనా ఉందా మీరు మీ ఒంట్లో తిప్పంది ఏమైనా ఉందా అంట ఎన్నికల ముందు ఏం చెప్పారు పోలవరం చంద్రబాబు నాయుడికి పేటీఎం అని చెప్పారు మరి ఏంటి ఈడీ ఎంక్వైరీ వేయచ్చు కదా బొంబాయిలో దొరికితేనే వదిలేస్తున్నారు కదా మీరు ఎవరు లాలూచి చేశారు ఎవరు సరిపెట్టారు ఇవన్నీ ఎందుకని మోడీ గారు చంద్రబాబు నాయుడికి పోలవరం అనే పేటీఎం అని చెప్పి చెప్పారు కదా మరి ఎందుకు ఆ పేటీఎం మీద మీరు ఎందుకని కామ్గా ఉంటున్నారు ఎందుకని మాట్లాడతలేదు అదొక పెద్ద ఏటీఎం అన్నారు కదా ఆయనకి మరి ఏటీఎం మీద ఎంక్వైరీ చేయాలి కదా ఇప్పుడు మీరేదో సభ తంతు పెట్టాం కదా విభజన హామీలు ఏం అమలు చేశారు ఎంతవరకు అమలు చేశారు ఏమైంది ఆయన అంటాడు ఒక ఆయన పోలవరం డ్యామ్ మేమే కడుతున్నామని చెప్పాను ఏం కడుతున్నారు పోలవరం డ్యాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మాణం చేస్తుంటే దానికి అయ్యే ఖర్చు భరిస్తామని చెప్తున్నారు డబ్బులు ఆరగారగా అప్పుడప్పుడు ఏడిపించి ఏడిపించి ఇస్తున్నారు సరే మరి డ్యామ్ కట్టాక గేట్లు మూసి నీళ్లు పెట్టాలంటే ఆ ముడిగే ఊళ్ళకి జనాలకి డబ్బులు ఇవ్వరా అయ్యమ్మని మాట్లాడండి వాళ్ళ తంతు పెట్టాం కదా ఆ తంతులో పోలవరం ప్రాజెక్టులో ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీకి డబ్బులు ఇవ్వాలని గట్టిగా మాట్లాడండి చేతొచ్చా చేతరాదా మాట్లాడగలరా మాట్లాడలేరా చూద్దాం మధ్యాహ్నం చూస్తాం మాట్లాడతారా మాట్లాడరు డ్యామ్ కడితే కాదు కదా డ్యాంలో నీళ్లు నిలవాలంటే గేట్లు ముయ్యాలి కదా గేట్లు మూస్తే ఆ నీళ్లు మునిగిపోతే ఆ ఊళ్ళకి ప్రజలకి మరి డబ్బులు మరి ఎవరిస్తారు మీరే ఇవ్వాలి కదా విభజన చట్టంలో హామీ కదా అది జాతీయ ప్రాజెక్ట్ కదా దానికోసం మీరు గొంతెత్తరా మాట్లాడరా బ్రాంది బుడ్డి కోసమే మాట్లాడతారా బ్రాంది బుడ్డి రేటు తగ్గిస్తాం తగ్గించండి జగన్మోహన్ రెడ్డి గారు
వ్యాంధి బుడ్డి మీద ఉన్నటువంటి మమకారం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టులో ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ మీద చూపిస్తే ఒక్క 5 పైసలు వంతైనా తీసుకురండి ఢిల్లీ వెళ్ళి. ఎన్నికల మేనిఫెస్టోలో ఏం పెట్టారు? కర్నూలుని హైకోర్టు పెడతామని చెప్పారు. కర్నూలులో హైకోర్టు పెడతా ఉన్నారు కదా, 2.5 ఏళ్ళు దాటిపోతుంది కదా, మాట్లాడండి. ఏదో ఆగ్రహం, ఎవరికో ఆగ్రహం అన్నారు కదా, ప్రజలకు కాదు అది, మీలో ఎవరికో ఆగ్రహం, ఆగ్రహంలో మాట్లాడండి ఒకసారి, పైకి ఆగ్రహం చెప్పండి. మన మేనిఫెస్టో ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కర్నూలులో హైకోర్టు పెడతామని చెప్పని జనాలకు చెప్పామండి, ఓట్లు అడుక్కున్నామండి. అక్కడ పెట్టండి అని చెప్పి చెప్పాలి కదా, మాట్లాడండి. చూస్తాం మధ్యాహ్నం మాట్లాడతారా లేదో, హైకోర్టుని కర్నూలులో పెట్టమని ప్రధానమంత్రి గారిని అమిత్ షా గారిని అడుగుతారా లేదో చూస్తాం మేము కూడా. వాళ్ళు ఇది తెలుగుదేశం అంటే నర నరాన జీర్ణించుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని లీజుకు తీసుకున్నటువంటి ఇద్దరు రాజకీయ నాయకుల ప్రేరేపిత తెలుగుదేశం పార్టీ భావజాలటువంటి వ్యక్తపరిచేటువంటి సభ తప్పితే మరొకటి కాదు ఇది. ఆఖరికి జనం రాకపోయినా తగ్గితే పంపించే బాధ్యత కూడా చంద్రబాబు తీసుకున్న పరిస్థితి వాళ్ళు ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ, సిపిఐ పార్టీ, జనసేన పార్టీ, ఏ పార్టీదైనా జెండా వేరు కానీ లోపల కర్ర మాత్రం పసుపచ్చ కర్రే. ఆ జెండాని ఎగరేసే ప్రయత్నం చేస్తున్నది, నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నది 100కి 100 పాళ్ళు చంద్రబాబు నాయుడు సంగతి ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి తెలిసిన సంగతే. సాధారణంగా భారతీయ జనతా పార్టీ అంటే కాంగ్రెస్ పారిపోద్ది, ఈ రెండు భిన్న ధృవాల్లాగా ఉంటాయి మిగతా రాష్ట్రాలన్నింటిలో కూడా. సౌత్ పోల్ నార్త్ పోల్ లాగా అనమాట, అసలు రెండు మీరు ఎంతన్నా తీసుకురండి, రెండు అసలు దగ్గరికి రానే రావు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అందరూ వాటేసేసుకుంటున్నారు. మన తిరుపతిలో చూసాం మన కళ్ళతో మనం, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ అందరూ ఆలింగనం చేసుకుంటున్నారు.